తల్లిని చంపి బిడ్డను బతికించింది అంటాడా నరేంద్ర మోడీ. తెలంగాణ రాష్ట్రాన్ని అవహేళన చేసిన మోడీకి తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు ఉందా అని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, బీజేపీలను పొలిమేరలు దాటే వరకు తరమండి, ఎవరికి ఓటు హక్కు అడిగే హక్కే లేదు. ఇక టీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ అంటున్నాడు వీళ్ళు 5-6 గ్యారంటీలు అమలు చేయలేదండి. నేను ఎక్కువ చెప్పదలుచుకోలే కానీ ఒక్క మాట చెప్పదలుచుకున్నా కేటీఆర్కు, అయ్యా ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ఇచ్చినాం, మా అక్కలకు మా చెల్లెళ్ళకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం, మా పేదోళ్ళ ఇంట్లో విద్యుత్ ఛార్జీలు ఉండొద్దని 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇచ్చి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినాం, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఉచిత వైద్యానికి ఇచ్చినాం, పేదవాళ్లకు ఇల్లు అంటేనే ఆత్మగౌరవం, 450,000 ఇండ్లు 22,500 కోట్లతోని వాళ్లకు కేటాయించినాం, 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇచ్చినాం, బలహీన వర్గాల జనాభా లెక్క కట్టి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంత రిజర్వేషన్లు పెంచాలి, వాళ్ళకన్నీ నిధులు ఇవ్వాలని ఇవాళ ఆదేశం ఇచ్చినాం. ఇవన్నీ నీ కళ్ళకు కనిపిస్తలేవు. అందుకే కేటీఆర్కు ఒక మాట చెప్తున్నా, మంచిగా సీర కట్టుకో, ఎందుకంటే సినిమా వాళ్ళు నీకు బాగా దోస్తులు ఉన్నారు, మంచిగా సోకులు తయారుగా బస్టాండ్కు రా, బస్ ఎక్కు, చింతమడకకు సిరిసిల్లకు పోతా అని అడుగు, నిన్ను టికెట్కు కండక్టర్ పైసలు అడిగితే మా 6 గ్యారంటీలు అమలు కానట్టే, సిల్లి గబ అడగకుండా సీర కట్టుకున్నందుకు నిన్ను తీసుకెళ్లి సిరిసిల్ల ఇడిచిపెడితే మా 6 గ్యారంటీలు అమలు అయినట్టే. నువ్వు సిద్ధమా కేటీఆర్? అంతే కదా, అంతే కదా, అంతే కదా. అందుకే మా యువకులకు చెప్తున్నా, మళ్ళీ ఆయన దగ్గర సీర గాజులు ఉన్నాయో లేవో ఏదన్నా మీరు పోస్టులో పంపించండి కేటీఆర్కు. అందుకే మిత్రులారా, ఇవాళ 6 గ్యారంటీలు అమలు చేసినాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం, అందుకే మీ దగ్గరకు వచ్చినాం. ఇవాళ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు పూర్తి కావాలన్నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు కావాలన్నా రంజిత్ రెడ్డిని పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించండి. ఇవాళ మెట్రో రైలు నాగోల్ నుంచి ఎల్బీనగర్, ఎల్బీనగర్ నుంచి చాంద్రాయణగుట్ట, చాంద్రాయణగుట్ట నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కందుకూరుకు మెట్రో రావాలంటే రంజిత్ రెడ్డికి ఓటేసి గెలిపించండి. అదేవిధంగా వికారాబాద్లో పుట్టి నేరచర్లలో ముగుస్తున్న మూసీ నది ఇవాళ మురికి కూపంగా మారింది. అది సుందరమైన